క్యూన్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. మేడిగడ్డ కుంగిన కేసులో కేసీఆర్ కు కోర్టు నోటీసులు. వచ్చే నెల 5న హాజరవ్వాలని భూపాలపల్లి జిల్లా కోర్టు ఆదేశాలు. హరీష్ రావు తో పాటు మరో ఆరుగురికి కూడా నోటీసులు అందుకున్న వారిలో రజత్ కుమార్, స్మితా సబర్వాల్, మెగా కృష్ణారెడ్డి. వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైందన్న భూపాలపల్లి వాసి పిటిషన్ వేసిండు. తేలాలని చెప్పి చెప్తా ఉన్నాడు. దీంతో భూపాలపల్లి కోర్టు ఏం చెప్తా ఉందంటే, క్లియర్ గా మీరు వ్యక్తిగతంగా ఆధార్ కావాలి, లేదు లాయర్ని పంపిస్తా, నేను రాను, నేను కూర్చుంటా, ఇట్లా అంటే నడవది, 100% రావాలని చెప్తా ఉందంట. మరి కోర్టు మీద కూడా గౌరవం ఉంచుతారా, మరి ఎట్టి ఏం చేస్తారనేది చూడాలి. ఎందుకంటే ఇక్కడ రజత్ కుమార్, ఈ రజత్ కుమార్ అంటాడు, తర్వాత బిడ్డ పెళ్ళి ఇట్లా ఈయనే కదా కథ, ఓ ఇష్టం వచ్చినట్టుగా బిడ్డ పెళ్ళి అంగరంగ వైభవంగా, అది మెగా కృష్ణారెడ్డి పైసలు ఇచ్చిండట. మెగా కృష్ణారెడ్డి పైసలు ఇచ్చి బిడ్డ పెళ్లి చేసిండు. ఎందుకు చేస్తాడు బిడ్డ పెళ్లి అంటే, క్విడ్ ప్రో కో కిందికి వస్తుంది. అంటే నీకు నేను పని చేసి పెడతా, నువ్వు నాకు ఈ పైసలు ఇచ్చేసేయి, ఇట్లా ఇక్కడ ఇచ్చేసేయి అని చెప్పేసి ఈ తతంగం నడిచిందంట. అందుకని ఇక్కడ ఎవరెవరు ఉన్నారు, ఇక్కడ అప్పుడు ఆ భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు కానీ, తర్వాత రజత్ కుమార్ కానీ, వీళ్ళన్నీ కూడా రావాలని చెప్పి చెప్తా ఉందంట. 100,00,000 రూపాయలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణ జరపాలంటూ దాఖలైన పిటిషన్లో భాగంగా మాజీ సీఎం కేసీఆర్, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావుతో పాటు మరో ఆరుగురికి భూపాలపల్లి జిల్లా కోర్టు నోటీసులు జారీ చేసింది. అది కథ. స్కిల్ వర్సిటీ చైర్మన్ గా ఆనంద్ మహేంద్ర, న్యూజెర్సీ సభలో సీఎం ప్రకటన. పురిటి గడ్డ, రుణం తీర్చుకోండి, తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి, మీరు పెట్టే ప్రతి రూపాయికి నాది గ్యారంటీ. న్యూజెర్సీలో ఎన్ఆర్ఐలతో సీఎం రేవంత్ రెడ్డి. పురిటిగడ్డ రుణం తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. ఎందుకంటే అక్కడ ఎన్ఆర్ఐలు అంటే వివిధ దేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 100% తెలంగాణ కోసం, అంటే తెలంగాణ ఇక్కడ నుంచి వెళ్ళినారు కాబట్టి, అంటే ఉన్న ఊరిని కన్నతల్లిని మరవద్దని అంటారు కాబట్టి, ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నుంచి వెళ్ళినారు కాబట్టి వాళ్ళు నిజంగా కూడా ఈ రాష్ట్రం పైన, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అంటే ఈ ప్రాంతం పైన 1000% వాళ్ళకి అభిమానం ఉన్నది. ఎందుకంటే అందుకనే చాలామంది ఎన్ఆర్ఐలు ఫోన్ చేస్తూ ఉంటారు, చాలామంది అంటే వివిధ దేశాల్లో, అమెరికా నుంచి కానీ, లండన్ నుంచి కానీ రకరకాలుగా ఫోన్ చేస్తుంటారు. ఫోన్ చేసేసి ఏమన్నా మనం చేద్దామా రాష్ట్రం కోసం అని చెప్పి అంటూ అడుగుతూ ఉంటారు. కాబట్టి నిజంగా 100% వాళ్ళకు, ఎన్ఆర్ఐలకు మన దేశం పట్ల, తర్వాత మన తెలంగాణ రాష్ట్రం పట్ల నిజమైనటువంటి అభిమానం ఉన్నది. కాకపోతే ఆ అభిమానం ఏం కావాలంటే పెట్టుబడుల దిశగా వెళ్ళాలి, తర్వాత వాళ్ళకు మంచి జరుగుతుంది, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే పౌరులు ఉన్నారో, ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకు కూడా మంచి జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.